1970లో ఉస్మానియా యూనివర్సిటీలో ఏం జరిగింది? సో ఇప్పుడు ఏబీవీపీ నాయకులు పీడిఎస్యు నాయకులు ఆరోపించుకున్నట్టుగా కాకుండా అది కేవలం భావజాలంలో వచ్చిన డిఫరెన్స్ అని నాయకులు చెప్తున్నారు. కానీ అసలు అప్పుడు ఏం జరిగింది? జార్జ్ రెడ్డి మరణానికి కారణాలకు సంబంధించి కావచ్చు, సినిమాకు సంబంధించి కావచ్చు, మనతో పాటు మాట్లాడడానికి అప్పుడు జార్జ్ రెడ్డితో అత్యంత సన్నిహితంగా వెలిగిన వ్యక్తి మాగం రంగారెడ్డి గారు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ. సో తర్వాత జార్జ్ రెడ్డి చనిపోయిన తర్వాత స్థాపించిన పీడిఎస్యులో కీలకమైన నాయకుడిగా కూడా ఉన్నారు. ఆ తర్వాత ట్రెజరర్గా కూడా పీడిఎస్యుకి వర్క్ చేశారు. ఇక నరసింహారెడ్డి గారు ఉన్నారు. సో 1970లో ఓయూ వైస్ ప్రెసిడెంట్, 72 జార్జ్ రెడ్డి మరణం తర్వాత కూడా ఓయూకి ప్రెసిడెంట్గా, ఆర్ట్స్ కాలేజ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. నరసింహారెడ్డి గారు ఏబీవీపీ లీడర్ మనకు స్టూడియోలో ఉన్నారు. సో గోలి సురేందర్ రెడ్డి గారు ఉన్నారు, జార్జ్ రెడ్డికి ప్రాణ స్నేహితుడు. సో మనకు వరంగల్ నుంచి లైవ్లో ఉన్నారు. సో నిజానికి వీ హ్యావ్ ద రైట్ పీపుల్. సో ముగ్గురు కూడా సో పూర్తి స్థాయిలో అప్పుడు ఏం జరిగింది అని చెప్పడానికి, సో వెనక ఏం జరిగింది, అత్యంత సన్నిహితం గ్రూపులు గొడవలే కాకుండా, సో నిజానికి ఏబీవీపీ లీడర్ కూడా జార్జ్ రెడ్డికి చాలా సన్నిహితమైన వ్యక్తి, కుటుంబాల పరంగా కూడా కొంత క్లోజ్గా ఉన్న వ్యక్తి. సో ఏం జరిగింది అని ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చే ప్రయత్నం మనకు చేస్తారు. ముందుగా రంగారెడ్డి గారితో స్టార్ట్ చేస్తాను సార్. నమస్తే సార్, వెల్కమ్ టు ఏబీఎన్ స్టూడియోస్. సో అసలు జార్జ్ రెడ్డి ఒక విప్లవంలా వచ్చిన, యూనివర్సిటీలో జాయిన్ అయిన కొంతకాలంలోనే అంత పేరు రావడానికి, ఆ స్థాయిలో ఒకసారి కాంగ్రెస్ పార్టీలో చేరడం కావచ్చు, తర్వాత ఒక విద్యార్థి నాయకుడిగా ఎదగడం కావచ్చు, ఒక శక్తిగా మారడానికి కారణాలు ఏంటి అసలు? జార్జ్ రెడ్డి గారు అప్పటి తరంలో అసలు దేశంలో మేధావులకు ఇన్ఫ్లుయెన్స్ చేసగలిగే యోగ్యత గల ఒక మంచి విద్యార్థి. న్యూక్లియర్ ఫిజిక్స్లో ఆ రోజులలో గోల్డ్ మెడల్ కొట్టుకున్న విద్యార్థి. రెండవది ఏంటంటే అతను అంత మంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి, అర్బన్ నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన మొదటి మొత్తం కాలేజ్ జీవితం మొత్తం రూరల్ విద్యార్థుల కోసం కానీ, చితికిపోయిన కుటుంబాల కోసం కానీ, అతి పేదవారైన యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థుల కోసం కానీ వాళ్ళ పక్షాన నిలబడ్డ మహానాయకుడు. అతని ఐడియాలజీ ఏ విధంగా పోయిందంటే, మొదట్లో ఆయన ఒక సోషలిస్ట్ లెఫ్ట్ ఫోరం ఫోర్నాడు రఘునాథ్ రెడ్డి గారి దగ్గర కొంత మాట్లాడి కొంత చేశాడు. ఆ తర్వాత క్రమక్రమంగా ఎప్పుడైతే అతను బాగా చదివే అలవాటు ఉన్నాడు, చదివి ఏం చేసిందంటే ఈ సమాజంలో మొత్తం ఆర్థిక విధానాలే మారాలి, ఈ దేశంలో ఉండే నిరుద్యోగం పోవాలి, పేదరికం పోవాలి, దీన్ని కనుక్కోవాలి అన్న ఆలోచనతో ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాడు. ఆ క్రమంలో విద్యార్థి యూనియన్స్లో అసలు అది పెద్ద ఆ యూనియన్స్, అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్, ఆ యూనియన్స్లో అతను అంత సీరియస్గా కూడా పొయ్యి పోట్లాడాలని లేదు, అది ఒక యాక్సిడెంట్. అది విద్యార్థులు అప్పటికే జార్జ్ రెడ్డి గారు వ్యవస్థ పక్షాన ఎట్లుండాలా, అసలు భౌతికవాదము, గతతతిక భౌతికవాదం అంటే ఏంది, మార్క్స్ ఫిలాసఫీ అంటే ఏంది, అన్ని ఫిలాసఫీల గురించి డిస్కస్ చేసి యూనివర్సిటీల ఎన్నికల్లో కొంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, వాటిలో పార్టిసిపేట్ చేయడానికి తనకు మిత్రుల్ని నిలబెట్టడం కానీ చేసేవారు. సో ఆ కారణంగానే కొంత ఆపోజిట్ స్టూడెంట్ లీడర్స్తో గొడవలు అవ్వడం కానీ ఆ నేపథ్యం కారణంగానే మరణించారు. నిజమే, అది ఒక స్టేజు. అతను చదువుకున్న రోజులలో ఒక ఎలక్షన్స్లో జరిగిన నిలబడ్డ వారికి వారికి ఒక పక్షాన అతను సపోర్ట్ చేస్తున్న వారు ఇతను ఉంటే మనం వాళ్ళకి ఇంకెక్కువ సపోర్ట్ అవుతుందనో ఏదో ఉద్దేశంతో ఆ ఇంజనీరింగ్ కాలేజ్ హాస్టల్ కాడికెళ్ళి, కాలేజ్ కాడికెళ్ళి హాస్టల్కి పోయిన హాస్టల్లో ఆల్రెడీ అతన్ని చంపాలని ప్లాన్ చేశారా, కోఇన్సిడెంట్లో యాక్సిడెంట్లో ఇద్దరు పోరాటంలో ఆ రూమ్లోకి పారిపోతుంటుంటే యాక్సిడెంట్లీ ఆ రూమ్లోనే వాళ్ళు అతన్ని కొంతమంది ఇతనికి వ్యతిరేకులు ఉండి చావటం అన్నది అప్పుడున్న మాకున్న ఇన్ఫర్మేషన్. కానీ జార్జ్ చనిపోయాక ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ వచ్చిందో అతని ఐడియాలజీ మీద కానీ అతని మీద కానీ, అసలు దేశ ఆర్థిక విధానాలలో కూడా మార్పు వచ్చింది. ఆ ఉద్యమాల వల్లనే దేశంలో నక్సలిజం వచ్చింది. ఇతని భావజాలతో ఎన్నో నక్సలిజం, అప్పుడు ఒక డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ అని ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే, దాని నుంచి స్ప్లిట్ అయ్యి పీడిఎస్సి వచ్చింది, పీడిఎస్ నుంచి స్ప్లిట్ అయ్యి ఆర్ఎస్సి వచ్చింది. ఈ ఆర్గనైజేషన్లో ఉన్న విద్యార్థులే దేశంలో చాలా సమాజానికి కావాల్సిన విధానాల కోసం పోరాడారు, అండర్గ్రౌండ్ మూవ్మెంట్లు చదివారు. కానీ మూడు పార్టీలకు, డిఫరెంట్ పార్టీలకు ఒపీనియన్ ఐడియాలజికల్గా ఒక విధంగా ఉన్నా స్ట్రాటజికల్గా, బట్ జార్జ్ రెడ్డిని మాత్రం అందరు గౌరవించేటోడు. ఎందుకంటే అతని ఆలోచన విధానం కానీ, అతని ఆర్గనైజేషన్ స్కిల్స్ కానీ, చాలామంది ఏంటంటే జార్జ్ రెడ్డి ఏదో సినిమాలో కొట్లాడినట్టు కొట్లాడితే చనిపోయింది అన్నది కాదు.
జార్జ్ రెడ్డి ఇనిషియల్ స్టేజ్లో ఫెరోషియస్ ఉండమాట వాస్తవమే. తన పక్షాన పేదవాళ్ళ పక్షాన పోట్లాడి వాళ్ళకి రక్షణ ఇచ్చినమాట వాస్తవమే. అతను చనిపోయిన స్టేజ్కు ఎప్పుడైతే ఉండనో అప్పుడు ఈ విద్యార్థి ఉద్యమాలకు పోరాటాల కర్తలతో పోడ్చుకునేటంత ఆ విధం ఆలోచన విధానం వారికి లేకుండా అప్పటికి. వారు ఎంతసేపు అసలు దేశంలో ఎట్లా మార్చాలా, ఆ రోజులలోనే సైకిల్ మీద పోయి వరంగల్ స్టూడెంట్లతో కలిసి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళ ఉద్యమాలు ఎట్లా చేయాలి, అసలు మనం ఎట్లా అవుతుందని. ఆ ఉద్యమాల వల్లనే కదా దేశంలో బ్యాంకులు జాతీయమైంది, ల్యాండ్ సెల్లింగ్ వచ్చింది, ఎంతో పెద్ద సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ వచ్చినాయి. అవన్నీ ఉద్యమాలు ఆ ఉద్యమాల ఇన్ఫ్లుయెన్స్తోనే రాగలిగినాయి. దాని తర్వాత చాలామంది అతనితో పనిచేసిన వాళ్ళు, ఉదాహరణకు ఒకటి చెప్తా, జంపాల చంద్రశేఖర్ దూకుడు మనస్తత్వం ఉండేదనుకోవాలా. సో మీరు చెప్తున్నారు తర్వాత హత్యకు గురవడానికి కారణమైతే మాత్రం గ్రూపులు అయితే కారణం కాదు, దాన్ని అతను ఎప్పుడూ సీరియస్గా తీసుకోలేదు, కానీ అవతల వ్యక్తులు సీరియస్గా తీసుకోవడం వల్లే హత్య జరిగిందంటారు. దూకుడు మనస్తత్వం కన్నా ఎక్కువ తన వారి పక్షాన్ని నిలబడాలి గట్టిగా భయపడే నేచరు లేని వాడు జార్జ్ రెడ్డి. దూకుడు పక్షాన్ని అంటే అమాయకులను పోయి కొట్టి నేను ఫైలు అన్ననే టైప్ అవడం మాత్రం కాదు, ఒక ఒక అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటంలో ముందుండే నాయకుడు మాత్రం అతను. అతని చరిత్ర ఎంత చెప్పినా ఇవాళటి ఈ ఆ తరానికి అవసరం. ఆ పిక్చర్ ఎట్లా తీసినో కానీ నిజానికి ఇవాళ జరుగుతున్న విద్యార్థి సంఘాలు కానీ విద్యార్థులు కానీ వాళ్ళకి పేపర్ చదివే ఇంట్రెస్ట్ కూడా లేదు. కానీ ఆ రోజులలో ఆయన పొలిటికల్ క్లాసెస్ ఒక ఉస్మానియాలనే కాకుండా చిన్న చిన్న కాలేజీలలో పోయి కూడా ఎవరైనా విద్యార్థులకు సమస్యలు ఉంటే పడుతుంది. అతను ఎంబడి ఒక 20-30 మంది ఉండ్రి అప్పుడు అతను క్లోజ్గా ఫాలో అయ్యేటోళ్ళు. వాళ్ళ నిజ జీవితంలో మీరు కలిసి చూడండి, అతను ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు ఒక ఐటూ కంపెనీ పెట్టాడు, మన ఆర్ఆర్ ల్యాబ్స్ డైరెక్టర్ కొడుకు, ప్రపంచంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ మ్యాన్ అయ్యాడు బికాస్ ఈజ్ అ సైంటిఫిక్ అనాలిస్ట్. అతని ఈ ఉద్యమం పైన కానీ అతని ఆలోచన విధానాల పైన చదువులో కూడా అతనితో జరిగేటప్పుడు ఎప్పుడు చాలా మంది ఐఐటి డ్రాప్ చేసుకొని అతని ఐడియాలజీ కోసం పనిచేశారు. తర్వాత గోల్డ్ మెడల్ తీసుకోవద్దన్నది కూడా ఒక వాదన వచ్చింది. ఎందుకు వచ్చిందంటే అసలు ఈ విద్యా విధానమే అన్సైంటిఫిక్గా ఉంది, నిజ జీవితంలో మనకు ఉపయోగపడట్లేదు, సైంటిఫిక్ ఎడ్యుకేషన్ ఉండాలని ఎప్పుడు 1972లో ఆ సమయంలో చెప్పారు. మీరు నమ్మలేదు, నా ఫ్రెండ్ ఒక అతను ఆ ఉద్యమంలో బాగా పెద్ద నాయకుడు, జాడితో 24 గంటలు ఉండేట అతను, అతను నాకు 76లో కంప్యూటర్ ఇట్లా ఉంటుంది అని చెప్పాడు. అది మా ఊర్లో వచ్చి మాకు ఒక క్లాస్లో చెప్తే నేను అన్న ఇదేం విఠలాచారి సినిమానారా, మనం కంప్యూటర్ ఇట్లా వస్తుందా అంటే అరే నీకు తెలియదు, మీకు ఇది సైన్స్, ఇట్లా వస్తుంది కాబోతుంది అని. అంటే యూ కెన్ ఇమాజిన్ దేర్ అనాలిసిస్, దేర్ నాలెడ్జ్. ఇవాళ మనం ఏదో ఇద్దరు కొట్లాడుకుంటే చచ్చిపోయాడు, ఓ నలుగురు ఓటితే చచ్చిపోయాడు. జార్జ్ ఈజ్ ఎ రియల్ ఇంటెలెక్చువల్, అతన్ని మనం గౌరవించాలా. ఇంతకుముందు కూడా నేను ఒక టీవీలో పోతే జార్జ్తో చదువుకున్న మిత్రులు, ఏబీవీపీ మిత్రులు, సుర్దాస్ రెడ్డి గారు, వారు జార్జ్ రెడ్డి గురించి ఏం చెప్పిండో మీరు ఆ ఛానల్లో వినండి. మాకు వేరే నాయకుడు ఆ రోజులలో. మరో ఏబీవీపీ లీడర్ నరసింహారెడ్డి ఉన్నారు, నిజానికి జార్జ్ రెడ్డి హత్య కేసులో వన్ ఆఫ్ ద అక్యూజ్డ్ నరసింహారెడ్డి గారు. సో అసలు ఏం జరిగింది ఆ రోజుల్లో? మీరు కూడా ఇంతకు ముందు జార్జ్ రెడ్డి కోసం మాట్లాడుతూ మొత్తం తెలుసు నాకు క్లియర్గా, కొంత దూకుడు మనస్తత్వం అని చెప్తూ ఉన్నారు. సో నిజానికి రంగారెడ్డి గారు చెప్తున్న భావజాలం కానీ అప్పుడు ఆ రోజుల్లో అసలు ఏం జరిగింది? యూనివర్సిటీలో ఆ స్థాయిలో చంపుకునే వరకు గొడవలు వెళ్ళడానికి కారణం ఏంటి? కరెక్టే, మీరు అన్నట్టు 50-60 నుంచి నాకు అతను పరిచయం. వెన్ యూ వాజ్ ఇన్ స్కూల్, ఐ వాజ్ ఆల్సో ఇన్ స్కూల్ అట్ ద టైమ్. క్యాంపస్ పోయిన తర్వాత నేను గ్రాడ్యుయేషన్ అన్నప్పుడు అతను పీజీకి వచ్చాడు. కొద్దిగా దూకుడు స్వభావం ఉండేది. అతనితో పాటు మేము ఎన్నో కేసుల్లో ఇరుక్కున్నాం, కొన్నింటికి వ్యతిరేకించాను నేను. ఇలా ఉండొద్దు, మనం సీనియర్స్ అయిపోయాం, వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ అదర్ కాలేజ్ ఎలక్షన్స్ కానీ వీటిల్లో కానీ మనం జాయిన్ కావద్దు, దానివల్ల ఇబ్బంది అవుతుంది అని చెప్పాను. మార్నింగ్ చెప్పాను, ఈవినింగ్ నా మీద అటాక్ అయింది. తర్వాత మళ్ళీ కొద్ది రోజుల తర్వాత నేను హైదరాబాద్ ఢిల్లీ వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉండి మళ్ళీ హైదరాబాద్కి వచ్చిన తర్వాత క్యాంపస్లోనే నేను ఉండేవాడిని. ఇంజనీరింగ్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. ఇంజనీరింగ్ కల ఎలక్షన్స్లో మేము హాస్టల్లోనే ఉన్నాం, ఏదో గడబడవుతుందని చెప్తే మేము వెళ్ళాము అక్కడికి. అప్పటికే అతను చనిపోయాడు, అతను హాస్పిటల్ తీసుకుపోయారు.
సరే జరిగిపోయింది ఆ ఇన్సిడెంట్ అయితే మేము పెద్ద సీరియస్ గా తీసుకోలేదు కానీ వీ బికేమ్ అక్యూజ్డ్ దేర్ బికాజ్ ఐ వాజ్ స్టూడెంట్ ఇన్ అన్ ఏబీపీ క్యాంపస్ కు నేను స్టూడెంట్ లీడర్ గా ఉండేవాడిని తర్వాత నన్ను పెట్టారు సూర్దాస్ రెడ్డి గారిని పెట్టారు లక్కన్ సింగ్ అని కాలేజీ కాంటెస్టెంట్ అని పెట్టారు అట్లా 9 మంది మీద కేసు పెట్టారు అయితే మాకు కేసులో మాకు క్లీన్ చిట్ వచ్చింది హైకోర్టు నుంచి వెళ్ళిపోయింది అంత అన్ని చోట్లలో మాకు క్లీన్ చిట్ వచ్చింది అది కాదు ముఖ్యం అతని యొక్క దూకుడు స్వభావమే అతనికి నష్టం జరిగింది ఐడియాలజీ 70 వరకు ఆయన ఎన్నడూ డిస్కస్డ్ విత్ అస్ ఎన్నడూ మాట్లాడుకోపోయేది అరే అన్న ఇక్కడ గడబడేస్తుంది అక్కడ గడబడేస్తుంది అంటే అంతర్గతంగా ఐడియాలజీకి సంబంధించిన డిఫరెన్సెస్ ఏమన్నా కొనసాగ మాకేం లేవండి నాకన్నా వయసుకు పెద్దోడో చిన్నోడో నాకు తెలియదు కానీ నాకన్నా సీనియర్ కానీ నేను చెప్తుండేవాడిని వీ షుడ్ నాట్ ఎంటర్ ఇన్ అదర్స్ ఇష్యూస్ మనకు వచ్చింది ఇక్కడ మన మన ఉద్దేశాన్ని నెరవేర్చుకుని పోవాలా చదువుకోవాలా మనకు జూనియర్గా మనం ఏం చేసి అయిపోయింది పాస్డ్ అవుట్ యువర్ ఎంఎస్సీ ఐ పాస్డ్ అవుట్ మై బిఏ మనం వేరే వాటిల్లో పోవద్దన్నాను దాని మీద నా మీద కానీ నరసింహారెడ్డి గారు సో రంగారెడ్డి గారు చెప్తున్నట్టుగా కానీ మిగతా జనరల్గా అక్కడ అతని ఐడియాలజీ విషయం పక్కన పెడితే సో హీస్ బేసిక్గాలీ అండ్ ఇంటలెక్చువల్ సో కొంత మీరు అన్నట్టుగా దూకుడు స్వభావం రంగారెడ్డి గారు అన్నట్టుగా ఎవరైతే తను కూడా ఉన్నారో వాళ్ళ కోసం నిలబడే మనస్తత్వం ఉన్నా కూడా ఆ కొంత ఇష్యూస్ అంత దూరం వెళ్ళడానికి అంటే వేరే ఈ కాలేజీల్లో కూడా ఎలక్షన్స్ జరిగిన సందర్భంలో తినక స్టూడెంట్స్ని నిలబెట్టి నెగ్గించుకున్న పరిస్థితులు ఆ కారణంగా చాలా డిఫరెన్సెస్ వచ్చేవి అంతకుముందు కూడా ఒకసారి జార్జ్ రెడ్ పైన అటాక్ జరిగింది సో తను చనిపోవడానికి 2 నెలల ముందు కూడా సో ఎవరై ఉంటారు సో మీరు క్లోజ్గా చూసిన వ్యక్తులుగా క్యాంపస్లోనే ఉండుండొచ్చు క్యాంపస్ బయట ఉన్నారా అనే విషయం తర్వాత విషయం అయితే మీకు ఎవరు అంత రైవలరీగా ఉంటారు అనే విషయం అయితే కొంత ఐడియా ఉండే అవకాశం రైవలరీస్ ఎంతమంది ఉన్నారో అంతమంది ఉన్నారు నేను ఒకరం కావచ్చు అతనికి అంతకుముందు బిఏ బిఎస్సి నిజాం కాలేజ్ చేసిన కాన్సిల్ ఆయనకు రైవల్స్ చాలా మంది ఉన్నారు బికాజ్ ఐ వాజ్ వన్ ఆఫ్ ది అక్యూజ్ ఎట్ ద టైమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది జార్జిడితో పాటు మా పేర్లు కూడా వచ్చాయి ఒకసారి రెస్టికేషన్ వచ్చింది మా అందరికి సో అంతకుముందు మీరు ఆయనతో కలిసి ఉద్యమాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కొట్లాటలకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి ముగ్గురికి రెస్టికేషన్ ఇచ్చారు రెస్టికేషన్ ఇస్తే రెస్టికేషన్ లోకి వెళ్ళి నా పేరు తీసేసాడు ఎంక్వైరీ చేసేసి అది అతని కోపం రెండోది ఏంటంటే అతనికి నాకు ఈక్వలెంట్ రెస్పెక్ట్ రావడం లేదనేది ఒక కోపం మార్నింగ్ హీ కేమ్ టు మీ అండ్ హీ సెడ్ కాల్డ్ మీ టు హిజ్ హౌస్ టు ఫర్ డిన్నర్ అండ్ ఎట్ అబౌట్ 4 o'clock సో అప్పుడు డిన్నర్ పిలిచినప్పుడే మనకి ఇది వద్దు అని చెప్పడం చెప్పారా మీరు చెప్పాను 4 o'clock వచ్చి నా మీద అటాక్ జరిగింది దీనికి ముఖ్య కారణం ఎవరుంది నేను చెప్పొద్దు కానీ మా మిత్రుడు చెప్పలేకపోయారు కానీ ముఖ్య కారణం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అండి బ్రహ్మానంద రెడ్డి డైరెక్ట్ ఆయన చెంచాగాన పెట్టి ఆయన శిష్యగానాన్ని పెట్టి చేయించాడు పీసీసీ జీప్ వచ్చిందన్నట పీసీసీ జీపు లో వచ్చి కొట్టారండి కారు జీపులో మనుషులు వచ్చి కొట్టారు అంటే అంతేకే అది కాంగ్రెస్ కార్యకర్తనా అతనికి ఎందుకు ఇచ్చారు కార్యకర్తలు అండ్ నో నన్ టచ్ ఇన్ మీ ఓన్లీ హీ హిమ్సెల్ఫ్ కొట్టారు లక్కీలీ నేను సేవ్ అయిపోయాను అంటే అప్పటికే పార్టీలో గొడవలు సో అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో చేరి బయటకు వచ్చేసినప్పటికీ ఆ గొడవలు అయి అయితే కొంత ఏబీవీపీ లీడర్స్ గా కావచ్చు కొంత కాంగ్రెస్ పార్టీ ఇటు పక్కన ఉండడం కావచ్చు ఇష్యూస్ అయితే నడుస్తుంది దిస్ ఇష్యూ ఇస్ స్టార్టెడ్ విత్ తెలంగాణ స్టేషన్ 69 తెలంగాణ స్టేషన్ స్టార్ట్ అయినప్పుడు అగెన్స్ట్ ఒక బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం పడిపోవడానికి మేము ముఖ్య కారకులం అని చెప్పి బ్రహ్మానంద రెడ్డి గారు చెప్తే పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి గారు క్లోజ్ ఫ్యామిలీ కాబట్టి దే ఇన్వాల్వ్డ్ అండ్ దే యూజ్డ్ హిమ్ యాక్చువల్గా వాళ్ళకి ఎవరికి లేదు వాళ్ళ మమ్మీ అనేది అరే నరసింహన్ యు ఆర్ మై సెకండ్ సన్ అనేది అమ్మ నాకు దేవతలు ఆశీర్వదిస్తారు అట్లా ఉన్నదమ్మా అనేది ఆయుష్ తక్కువ అవుతుంది అనేది అంత క్లోజ్గా ఉండేవాళ్ళం మేము గోలి సురేందర్ రెడ్డి గారు ఉన్నారు జార్జ్కి చాలా క్లోజ్ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ వరంగల్ నుంచి మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు గోలి సురేందర్ రెడ్డి గారు సో కొంత ఒక వ్యక్తిని ఒక కోణంలో చూసినప్పుడు ఒకలా మరో కోణంలో చూసినప్పుడు మరోలా కనిపించే అవకాశాలున్నాయి సో రంగారెడ్డి గారు ఆయన ఐడియాలజీ ఫాలో అయ్యే వ్యక్తిగా సో ఆయన స్ఫూర్తిని పొందిన వ్యక్తిగా మాట్లాడుతున్నారు అలాగే నరసింహారెడ్డి గారు కొంత క్లోజ్ అసోసియేట్ కొంత ముందు నుంచి కూడా కుటుంబంతో అసోసియేట్ అయి ఉన్నా ముందు నుంచి కూడా చూసున్నా అని చెప్తున్నారు కానీ మీరు అందరికన్నా ఎక్కువ ప్రతి నిమిషం నాకు తెలిసి మీరు కూడా ఉన్న వ్యక్తి సో ఆ రోజు ఏం జరిగింది అనేది ఒక కీలకమైన అంశం అయితే రంగారెడ్డి గారు చెప్తున్న భావజాలాల విషయంలో కావచ్చు యూనివర్సిటీలో ఇన్ఫ్లుయెన్స్ విషయంలో కావచ్చు ఏం చెప్తారు జార్జ్ రెడ్డి కోసం జార్జ్ రెడ్డి మేము మొదలు ఇద్దరం బాక్సింగ్ ప్రాక్టీస్ చేసేది అట్లా చాలా క్లోజ్ మేమిద్దరం ఆయనతోనే కలిసి మేము తిరిగేది
ఆయన ఎప్పటికీ అది ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళకు కొంచెం అండగా నిలబడేది బాగా. ఎస్ మాట్లాడండి సార్, పర్వాలేదు మాట్లాడండి. మీ ఫ్రెండ్ కోసం తెలిసిన విషయాలు చెప్పండి. ఆ రోజు లైవ్ ఆ రోజు అని ఎప్పటికీ మేము అయితే స్పోర్ట్స్ క్లబ్లో గిట్లా అయితే కలిసి తిరిగేది మేమంతా జిమ్లో గిట్లా. ఎప్పుడూ ఎవరైనా అన్యాయం జరిగితే ఆయన కొంచెం సహించకపోయేటోడు. ఆయనకి ఎవరైనా వీక్ ఉండేది ఉంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి మనము అని అనేటోడు. అదే ఆ విధంగా అతను ఉండేది. ఎస్ ఇంకా సో యూనివర్సిటీలో ఉన్న సందర్భంలో యూనివర్సిటీలో కూడా కలిసే ఉండేవారా? చాలా మటుకు కలిసి ఉండేది. స్పోర్ట్స్ గురించే ఎక్కువ నేను అతనితో తిరిగేది. ఇద్దరం కలిసి ప్రాక్టింగ్ నేను ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ బాక్సింగ్ కెప్టెన్ ఉంటేనే ఇద్దరం కలిసి ప్రాక్టీస్ చేసేది. అప్పుడు మాకు చెప్పేటోడు అన్నట్టు బాగుండాలి, ఎప్పుడు వీక్ పర్సన్స్ మనం సపోర్ట్ చేయాలా లేకపోతే వాళ్ళకి దిక్కెవరు ఉంటారు అనేది, ఎందుకు ఈ కొట్లాటలు ఇవన్నీ అనేది ఉంటే లేదు లేదు మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలా, చేయకపోతే వాళ్ళని ఎవరు ఆదుకోరు అందుకని మనమన్నా కొంచెం సపోర్ట్ చేయాలా అని అనేది అతను. రైట్ సురేందర్ రెడ్డి గారు, సో అప్పట్లోనే సో పీజీలో గోల్డ్ మెడలిస్ట్, ఫ్యూచర్ కోసం మీతో ఏమన్నా మాట్లాడేవారా? సో తర్వాత పాలిటిక్స్ విషయంలో కావచ్చు, ఐడియాలజీ విషయంలో, బేసిక్గా ఐడియాలజీ విషయంలో ఆయన భావజాలం ఏ విధంగా ఉండేది? సో కొంత లెఫ్టిస్ట్ భావజాలంతో ఉండేవారు కానీ తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్స్ కాదు, పూర్తిగా సమాజం పైన అవగాహనతో మాట్లాడేవారని చెప్తున్నారు. కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్తో చాలా లెఫ్ట్ ఉద్యమాలు వచ్చాయి, అది మన అందరికీ తెలుసు. సో ఏం చెప్తారు పూర్తిగా ఆ వ్యూ కోసం ఆయనలో ఎలాంటి భావాలు ఉన్నాయి ఆ విషయంలో? ఆయనకు ఉద్యమాలు చేయాలని ఏమి లేకుండేది, కానీ కొంచెం వీక్ పర్సన్స్ను వాళ్ళని అందరినీ సపోర్ట్ చేయాలా అన్నది ఉండేది. సురేందర్ రెడ్డి గారు, ఆయన ఏదైనా కొట్లాడినా కానీ ఎక్కువ ఆయన డిఫెన్స్ కోసమే ఎక్కువ చెప్పండి. సో అప్పుడు గొడవ జరిగిన రోజు కావచ్చు, అంతకు ముందు కావచ్చు, ప్రత్యర్థుల కోసం ఎవరి కోసమైనా మీతో రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉండేవారా? అంశాలు ఏమన్నా మీరు డిస్కస్ చేసుకునేవారా? అసలు దాని గురించి ఏం లేదండి. ఆయన ఎంతసేపటికి కొంచెం సపోర్ట్ చేసేది, మంచిగా చదువుకోవాలని ఎక్కువ లైబ్రరీలో ఉండి కొంచెం ఆయన అందరూ పైకి రావాలా అనేది, బీద విద్యార్థులకు ఎక్కువ సపోర్ట్ చేయాలా ఏదన్నా ఉండేది ఉంటే విడమర్చి చెప్పి చదువుకోమని ఏదన్నా ఉంటే సహాయం చేస్తాడు. ఒక చిన్న బ్రేక్ వెళ్దాం, బ్రేక్ తర్వాత